రియల్మీ తీసుకొచ్చే ఆడియో ప్రొడక్ట్స్ దాదాపు అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్. పర్టికులర్గా రియల్మీ బర్డ్స్ ఎయిర్ సిరీస్లో వచ్చే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగుంటాయి. సో రీసెంట్గా వాళ్ళు రియల్మీ బర్డ్స్ ఎయిర్ 5ని 3500లో అయితే లాంచ్ చేశారు. 3500లో ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 5ని మనం కన్సిడర్ చేయొచ్చా? సో నేనైతే ఒక 10 డేస్గా అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసాను. బాక్స్ని అయితే నేను రాగానే ఓపెన్ చేశాను, బట్ మీకోసం బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ ఒకసారి చూద్దాం. సో బాక్స్ పై చూడొచ్చు రియల్మీ బర్డ్స్ ఎయిర్ 5 అని అయితే ఉంది. సో అండ్ వైట్ అండ్ ఇన్నర్ బ్లాక్ కోటింగ్తో అయితే మనకి కేస్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే సో ఛార్జింగ్ కేస్ ఉంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంది, టైప్ సి కేబుల్, యుఎస్బి 2 టైప్ సి కేబుల్ అండ్ 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ముందుగా కేస్ యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. సో కేస్ అయితే మనకి ఓవల్ షేప్లో ఉంది అండ్ కాంపాక్ట్గానే ఉంది, మరీ పెద్దది కాలేదు అలా అని మరీ చిన్నదిగా అయితే లేదు. సో ఈజీగా అయితే పాకెట్లో క్యారీ చేయొచ్చు. సో ఇదైతే గ్లాసీ ఫినిషింగ్తో వచ్చింది, వైట్ కలర్. సో లోపల సైడ్ మనకి బ్లాక్ కోటింగ్తో అయితే ఉంది. సో గ్లాసీ ఫినిషింగ్తో వచ్చింది కాబట్టి ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ 1 week 10 days అయితే నాకు పెద్ద స్క్రాచెస్ అయితే పడలేదు. అండ్ ఫ్రంట్ మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది, ఎల్ఈడి ఇండికేటర్ ఉంది అండ్ బాటంలో మనకి టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ మనకి రీసెట్ బటన్ అయితే ఉంది, పేరింగ్ బటన్. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇన్సైడ్ మనకి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి. సో కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్తో అయితే ఉంది ఇన్సైడ్. అండ్ కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ నేను ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, గ్లాసీ ఫినిషింగ్తో రావడం వల్ల స్క్రాచెస్ పడే అవకాశం ఉంది, పర్టికులర్గా ఈ వైట్ కలర్ వేరియంట్. అండ్ బర్డ్స్ యొక్క డిజైన్ కూడా సో సేమ్ మనకి స్టెమ్ డిజైన్ తోటే ప్రీవియస్లీ వచ్చిన రియల్మీ బర్డ్స్ ఎయిర్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగే ఉంది. అండ్ ఇవి కూడా మనకి కంప్లీట్లీ గ్లాసీ ఫినిషింగ్ తో వచ్చాయి. సో ఈచ్ బర్డ్ పై మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ అయితే ఉంది. సో వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా 3500లో వీటిని అయితే వీళ్ళు లాంచ్ చేశారు, ఆ ప్రైస్ని కన్సిడర్ చేస్తే ఓకే, కంప్లైంట్ చేయడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో బై డిఫాల్ట్ ఇట్లా పెట్టుకోగానే సో ఏఎన్సీ అయితే ఆనే ఉంది. నాకైతే కంప్లీట్గా నాయిస్, ఈ ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మనం మరీ ఎక్కువ సౌండ్స్ ఉన్నప్పుడు, మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో మరీ ఎక్కువ సౌండ్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి కొంచెం వినిపించవచ్చు, బట్ మ్యాక్సిమం నాయిస్ని అయితే డిఫాల్ట్గా అయితే క్యాన్సిల్ చేసేసింది. సో కంఫర్ట్ చాలా బాగుంది, మీరు ఈజీగా వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ అయితే యూజ్ చేయొచ్చు. సో ఎంత హెడ్ షేక్ చేసినా కింద పడడం అయితే జరగలేదు. అండ్ లాంగ్ అవర్స్ కూడా నేను పెట్టుకొని అయితే యూజ్ చేశాను, 3 hours, 4 hours, 5 hours ఎలాంటి పెయిన్ అయితే లేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా సో 4-5 hours కూర్చున్న సందర్భాలు ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఎలాంటి పెయిన్ అయితే లేదు, కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. సో వాళ్ళు చెప్పేది అప్ టు 50 decibels వరకు నాయిస్ని అయితే ఎక్స్టర్నల్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. సో పెట్టుకోగానే మనకి ఇనీషియల్గానే అర్థమైపోతుంది నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ చేస్తున్నట్లు. మరీ ఎక్కువ సౌండ్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి కొన్ని వినబడతాయి, బట్ సో ఓ మాదిరి ఎక్స్టర్నల్గా నాయిస్ ఉన్నప్పుడు అయితే చాలా వరకు అయితే క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ కెపాసిటీని కూడా మీరు రియల్మీ లింక్ యాప్లో అయితే సో సెట్ చేసుకోవచ్చు, లైక్ మిడ్ ఉండాలా స్ట్రాంగ్ ఉండాలా మీరైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ రియల్మీ లింక్ యాప్ నుంచి లేదా ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి కూడా సో ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ని ఆఫ్ చేసుకోవడం వీటి మధ్య అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో చాలా బాగుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మరొక విషయం, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ OnePlus నాట్ బర్డ్స్ 2లో కూడా నేనైతే టెస్ట్ చేశాను, బిలో 3000-2800 ప్రైస్ రేంజ్లో అదైతే సేల్కి వచ్చింది నేను కొన్నప్పుడు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బెటర్గా అనిపించింది. అఫ్కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ ఏఎన్సీ పరంగా చూస్తే ఇది బెటర్గా ఉంది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది, గూగుల్ ఫాస్ట్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీరు జస్ట్ కేసులో నుంచి తీయగానే సో మీకైతే మొబైల్లో పాపప్ అయితే వస్తుంది. కనెక్టివిటీ చాలా బాగుంది అండ్ ఇలాంటి డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ని అయితే నేను అసలే చూడలేదు, కంప్లైంట్సే లేవు కనెక్టివిటీ విషయంలో. అండ్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఇవి 12.4mm టైటనైజ్డ్ డ్రైవర్స్తో వస్తాయి. సౌండ్ క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది, బేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. బట్ 100% పెట్టి విన్నప్పుడు మాత్రం ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ మీకు కొంచెం క్లమ్జీ అనిపించవచ్చు లైట్గా, బట్ 80-85% సౌండ్ వాల్యూమ్లో వింటే మాత్రం సో ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఓవరాల్ సౌండ్ స్టేజ్ అయితే చాలా ప్రీమియంగా అనిపించింది. సో అండ్ అంతే కాకుండా మీరు రియల్మీ లింక్ యాప్లో సౌండ్కి సంబంధించి చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు, అది మరొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీంట్లో సౌండ్ విషయంలో. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్తో వస్తాయి. సో మీరు చెవిలో నుంచి తీయగానే సాంగ్స్ వింటుంటే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకోవాలి
బాగానే ప్లే అవుతుంది, అదైతే మంచి విషయం. బట్ వీళ్ళు ఇయర్ పెయిరింగ్ ఇచ్చి ఉంటే అయితే బాగుండి అనిపించింది. సో ఈ ప్రైస్ రేంజ్లో అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగానే రియల్మీ లింక్ యాప్ని అయితే సపోర్ట్ చేస్తాయి. సో చాలా బాగుంది. మనం వన్ ప్లస్ సంబంధించిన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి హేమెలడీ యాప్ని అయితే యూజ్ చేస్తుంటాం కస్టమైజ్ చేసుకోవడానికి. దాంతో కంపేర్ చేస్తే రియల్మీ లింక్ యాప్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది. చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏఎన్సీని అండ్ అంతే కాకుండా సో టచ్ కంట్రోల్స్ని అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సింగిల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టుగా మనమైతే కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రియల్మీకి సంబంధించి ఏది కొన్నా కానీ ఆడియో ప్రోడక్ట్ రియల్మీ లింక్ యాప్ని అయితే యూజ్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది, చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నేనైతే అవుట్డోర్లో మాట్లాడి ట్రై చేశాను అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ట్రై చేశాను. ఒకసారి అవుట్డోర్లో మాట్లాడినప్పుడు కాల్ క్వాలిటీ అయితే వినండి. సో ప్రజెంట్ మీరు వింటుంది రియల్మీ బడ్స్ 8 రూపాయల నుంచి కాల్ క్వాలిటీ. హైవేకి జస్ట్ సెకండ్ బిల్డింగ్ మాదిరి ట్రాఫిక్ అయితే ఉంది అవతల వ్యక్తి. ఇలా అయితే ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో అలా అయితే వింటారు. కాల్ క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాఫిక్ అయితే పర్లేదు, మరీ హెవీ కాదు మాదిరి ట్రాఫిక్. సో మనీ ఎట్లుంది అన్న? బాగుందండి. ఓకేనా? పర్లేదు. రియల్మీ బడ్స్ 8 రూపాయ కాల్ క్వాలిటీ టెస్టింగ్ 1 2 3 1 2 3 రియల్మీ బర్డ్స్ ఎయిర్ ఫైవ్ అవతల వ్యక్తికి ఇలా వినబడుతుంది మీరు వింటున్నారు. అండ్ నెక్స్ట్ బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా టెస్ట్ చేద్దాం. ప్రెజెంట్ మీరు వింటున్నది రియల్మీ బర్డ్స్ ఎయిర్ ఫైవ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ. నార్మల్ స్పీడ్ లో వెళ్తే మాత్రం కాల్ క్వాలిటీ ఇలా ఉంటుంది. ఆడియో అవతల వ్యక్తి ఉంటే ఇలా అయితే వినబడుతుంది. వ్యాలీ కూడా ఎదురుగా వస్తుంది. హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మీకు బెటర్ కాల్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ అన్న ఎక్స్టెండ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్దాము కాల్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తే అండ్ ఎదురుగా చాలా గాలి వస్తుంది అవతల వ్యక్తికి, కాల్స్ వినబడడం కష్టమే. బట్ ఇలా అయితే ఉంటుంది పరిస్థితి అవతల వ్యక్తి. సో కాల్ క్వాలిటీ అయితే ఉన్నారు కదా, ఓ మాదిరి ట్రాఫిక్ ఉన్నప్పుడు నేను హైవేకి దగ్గరైనా మాట్లాడాను. కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇండోర్లో అయితే అసలు ఇష్యూసే లేవు. బట్ కొంచెం హెవీ ట్రాఫిక్ ఉన్న కండిషన్స్లో మాత్రం అవతల వ్యక్తి కొంచెం కష్టంగా ఉంటారు. అండ్ బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడితే ఈవెన్ 8,000-10,000 బడ్జెట్కి వెళ్ళిన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కాల్ క్వాలిటీ అవతల వ్యక్తి సరిగా వినబడదని కంప్లైంట్ చేస్తారు. సో మెయిన్గా శాంసంగ్ గెలాక్సీ బర్డ్స్ 2 ప్రో, యాపిల్ ఎయిర్ పాడ్స్ ఇలాంటి వాటిలో మాత్రమే కాల్ క్వాలిటీ బాగుంటుంది ఒక 10,000 వరకు వెళ్తే. బట్ 3,500లో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి అయితే కొన్ని కంప్లైంట్స్ అయితే నాకు చెప్పారు సరిగా వినబడట్లేదని. స్లోగా మాట్లాడినప్పుడు మాత్రం ఇలాంటి కంప్లైంట్స్ లేవు. సో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని రికమెండ్ చేయలేను, పర్టికులర్గా బిలో 5,000 ప్రైస్ నేను. దీంట్లో అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే మాత్రం కాల్ క్వాలిటీ యావరేజ్ అనే చెప్పచ్చు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇవి 45 మిల్లీసెకండ్స్ లో లేటెన్సీతో వస్తాయి. నార్మల్ గేమర్స్కి అయితే ఎలాంటి ఇష్యూ అనిపించకపోవచ్చు, బట్ ప్రో గేమర్స్ మాత్రం కొంచెం లేటెన్సీని అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా సో కొంచెం డిలే అయితే అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. అదర్వైజ్ నార్మల్ గేమర్స్ అయితే ఈజీగా గేమింగ్కి కూడా వీటిని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఏఏసీ ఎస్బీసీ కోడెక్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ అట్మోస్ని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటే అదైతే మంచి విషయం. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 7 అవర్స్ అయితే ప్లే బ్యాక్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు కొన్ని గంటలు అయితే యూజ్ చేయొచ్చు. 7 అవర్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. నేనైతే 10 మినిట్స్ ఛార్జ్ చేసి 7 అవర్స్ కంటిన్యూస్గా అయితే టెస్ట్ చేయలేదు. బట్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత అయితే నేను టెస్ట్ చేశాను విత్ ఏఎన్సీ. నాకు నియర్లీ 20 అవర్స్ వితౌట్ ఏఎన్సీ, సో 25 అవర్స్ అయితే వచ్చింది ఓవరాల్ కేస్తో సహా. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ని వాళ్ళు నార్మల్ వాల్యూమ్లో పెట్టి టెస్ట్ చేసి అయితే 38 అవర్స్ అని అయితే చెప్తుంటారు. బట్ మనం ఎప్పుడు కూడా మినిమం 80-90% పెట్టుకుని వింటుంటాం కాబట్టి మనకైతే తక్కువ వస్తుంది. బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ టైప్ సి పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, సో ఇంకా వేరే కంప్లైంట్ చేయడానికి బ్యాటరీ డిపార్ట్మెంట్లో అయితే ఏం లేదు. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి IPX5 రెసిస్టెన్స్తో మాత్రమే వస్తాయి. అట్లీస్ట్ IP55 రేటింగ్తో ఇస్తే బాగుండి అనిపించింది. అండ్ గ్లాసీ ఫినిషింగ్తో కాకుండా మ్యాటర్ ఫినిషింగ్తో వస్తే సో మనకైతే స్క్రాచెస్ పడినా అంత ఈజీగా స్క్రాచెస్ అయితే పడేవి కావు, మనకు కనబడేది అయితే కావు. అండ్ డ్యూయల్ పెయిరింగ్ సపోర్ట్ని ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ వీళ్ళు 45 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ అన్నప్పటికీ అఫ్కోర్స్ చాలా వరకు లేటెన్సీని తగ్గించింది. బట్ ప్రోగ్రామర్
కెమెరాస్ కొంచెం లెటెన్సీ అయితే అనిపిస్తుంది. అండ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే మనం ఖచ్చితంగా రికమెండ్ చేయలేము. కొన్ని కొన్నిసార్లు మాత్రం, కొన్నిసార్లు ప్రతిసారి కాదు, నాకు లేటెన్సీ అయితే అనిపించింది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా 3500 ప్రైస్ రేంజ్లో రియల్మీ బర్డ్స్ ఎయిర్ 5ని కన్సిడర్ చేయొచ్చా అంటే సో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో సౌండ్ క్వాలిటీ బాగుంది, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రోస్ అన్నీ ఉన్నాయి. బట్ మీ బడ్జెట్ 3500 వరకు లేకపోతే 3000లో వన్ ప్లస్ నాట్ బర్డ్స్ 2 అయితే ఉంది, ఈవెన్ 2800గా వస్తుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ 3500 అలా ఉంటే మాత్రం దీన్ని చెక్ చేయండి, అప్పుడప్పుడు 3000కి వస్తే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.